నమస్కారం హెలపురి స్పీడ్ న్యూస్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేస్తామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ 190 కోట్లతో 60 ప్రధాన రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన తెలిపారు జిల్లాలో అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయని అన్నింటిలోనూ జిల్లా టాప్ 5 లోనే ఉందని చెప్పారు గులాబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా పశ్చిమ డెల్టా సాగునీటి విడుదలను నియంత్రించారు దీనిలో భాగంగా ఆదివారం 1000 క్యూసెక్లు వదిలారు కాలువల వారీగా జీఎన్బికి 140 నర్సాపురానికి 1437 ఏలూరుకు 654 అత్తలికి 222 క్యూసెక్లు విడుదల చేశారు ఎర్ర కాలువ ఉగ్ర రూపం దాల్చడంతో ఉండి కాలువకు సాగునీరు విడుదల పూర్తిగా నిలిపివేశారు గోదావరి ఎగువ నుంచి వచ్చి చేరుకున్న 632756 క్యూసెక్ల అదనపు జలాలను ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట నుంచి దిగువ సముద్రానికి విడుదల చేశారు రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా రహదారులు అద్వానంగా దర్శనమిస్తున్నాయని జనసేన ప్రోగ్రామ్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోటవాసు అన్నారు ఉండి పాములపరుల మార్గంలో ఏర్పడిన భారీ గుంతలను జనసేన శ్రేణులు ఆదివారం శ్రమదానంతో కూల్చారు ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ప్రభుత్వం అత్యవసర పనులపై కూడా దృష్టి సారించడం లేదని ఆరోపించారు జనసేన మహిళా విభాగం జిల్లా కార్యదర్శి గౌరలక్ష్మి మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలియడం వల్లే ప్రభుత్వం ధవళేశ్వరం బ్యారేజీపై రహదారికి మరమ్మతులు చేయించిందన్నారు మిగిలిన రహదారులను అదే రీతిలో పట్టించుకోవాలని డిమాండ్ చేశారు నాయకులు గొట్టుముక్కల సుబ్బరాజు ఎర్ర రవి కుచ్చు శివకృష్ణలు మాట్లాడుతూ అభివృద్ధి పనులపై ప్రభుత్వం ఇకనైనా దృష్టి సారించాలన్నారు కర్నూలు జిల్లా నుంచి ఉల్లి దిగుమతులు రావడం ప్రారంభమయ్యాయి ఆదివారం సుమారు 90 లారీల్లో గూడెం మార్కెట్కు సరుకు వచ్చింది అక్కడే మే నెలలో విత్తిన పంట అందుబాటులోకి రావడంతో రైతులు వసూళ్లు చేయించి తాడేపల్లి గూడెం మార్కెట్కు తీసుకొస్తున్నారు గత వారంతో పోలిస్తే ఈ వారం భారీగా సరుకు వచ్చింది ఒక్కొక్క లారీలో 10 నుంచి 15 టన్నుల ఉల్లిని ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి తీసుకొస్తున్నారు ఈ సరుకును తాడేపల్లి గూడెం రాజు మహేంద్రవరం రావుల పాలయానికి చెందిన వ్యాపారులు వేలంలో దక్కించుకొని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు వచ్చిన సరుకును కూలీలతో గ్రేడింగ్ చేయించి జిల్లా అవసరాలతో పాటు ఉత్తరాంధ్ర ఒడిశా బీహార్ పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు అయితే ప్రస్తుతం రైతుకు క్వింటాకు 1600 నుంచి 2500 వరకు చెల్లిస్తున్నారు బహిరంగ మార్కెట్లో మాత్రం నాణ్యతను బట్టి కిలోకి 35 రూపాయల నుంచి 40 రూపాయలకు అమ్ముతున్నారు ఎర్ర కాలువ జలాశయం కుడి కాలువకు సంబంధించి రాజవరం గ్రామ పంచాయతీ పరిధిలోని 32L ఉప కాలువ గట్టు మాయమవుతోంది సుమారు 7.5 కిలోమీటర్ల పొడవైన కాలువ కింద సుమారు 1200 ఎకరాల ఆయకట్టు ఉంటుంది నిర్వహణ పర్యవేక్షణ కొరవ అవడంతో అక్రమార్కులు గట్టును జేసీబీలతో తవ్వి మట్టిని ట్రాక్టర్లో రవాణా చేస్తున్నారు రాజవరం పంచాయతీ గంగవరం సమీపంలో ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న కాలువ గట్టును ఆదివారం యథేచ్ఛగా తవ్వి మట్టిని తరలించారు దీనిపై మధ్య తరహా జలవనరుల శాఖ జంగారెడ్డిగూడెం డీఈ కృష్ణారావు మాట్లాడుతూ కాలువ గట్టు తవ్వకాలకు పాల్పడిన వారిపై కేసు పెడతామన్నారు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి షుగర్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం తెల్లవారుజామున అదుపు తప్పి లారీ బోల్తా కొట్టింది రాయచూరు నుంచి తణుకు వెళ్తున్న లారీ తాడువాయి షుగర్ ఫ్యాక్టరీ వద్ద తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై భారీ గోతులు ఉండటంతో ఒక్కసారిగా అదుపు తప్పి పడిపోయింది ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు నర్సాపురం మండలం వల్లంపట్ల గ్రామంలో సోమవారం జెడ్పీటీసీ సామంతపూడి సూరిబాబు పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలను ఆయన ప్రజల నుంచి నేరుగా అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామ వైసీపీ నాయకులు సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు పెదవేగి మండలంలో విషాదం చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయరాయి గ్రామానికి చెందిన బసవి రెడ్డి కొబ్బరి తోటను అదే గ్రామానికి చెందిన ఎం శ్రీనివాసరావు లీజుకు తీసుకున్నాడు ఆదివారం కొబ్బరి బొండాలు తొలగించేందుకు కూలీలను తీసుకుని తోటకు వెళ్లాడు అయితే విజయరాయికి చెందిన కూలీ ఆగడాల కృష్ణ 45 కొబ్బరి బొండాలు కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ ఘాతానికి గురై కొబ్బరి చెట్టుపై నుంచి కింద పడి మృతి చెందాడు కృష్ణ భార్య ఏడాది కిందట అనారోగ్యంతో మృతి చెందింది ఇద్దరు కుమారులు ఉన్నారు ఏడాది కాలంలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో వారిద్దరూ అనాథలుగా మిగిలారు
శృంగవరపు కోట రూరల్ ఎస్ కోట మండలం బడ్డవర గ్రామంలోని ఎస్ఎస్ఎస్ చికెన్ షాప్ వద్ద గల షెడ్ లోకి 10 అడుగుల భారీ కొండ చిలువ ఆదివారం ప్రవేశించి 10 కోళ్లకు పైగా తినేసి మరో 2 కోళ్లను తీవ్రంగా గాయపర్చింది. అదే సమయంలో షాపు యజమానులు సాయి రామసత్తి స్థానికులు భారీ కొండ చిలువన చూసి భయప్రాంతులకు గురయ్యారు. స్థానికుడు పట్నాయక్ సహాయంతో భారీ కొండ చిలువను షాపు యజమానులు పట్టుకుని గోనె సంచిలో బంధించి సమీపంలో ఉన్న గంటికొండలో విడిచిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సమీపంలో ఉన్న కొండపై నుంచి గడ్డ ప్రవాహం ద్వారా భారీ కొండ చిలువ కొట్టుకొని వచ్చి చికెన్ షాప్ లో ప్రవేశించి ఉంటుందని స్థానిక రైతులు చెబుతున్నారు. పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగం పరిధిలోని పాములమిట్ట చెరువులో పదుల సంఖ్యలో విదేశీ వలస విహంగాలు ఆదివారం మృతి చెందాయి. గత కొద్ది రోజులుగా విహంగాలు మృతి చెందుతుంటే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో చెరువు నీటిలో వాటి కళేబరాలు తేలియాడుతూ కనిపిస్తున్నాయి. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఖండాంతరాలు దాటి సంతానోత్పత్తి కోసం వచ్చే పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల కాలంలో సుమారు 50కు పైగా పెలికాన్స్ చనిపోయినట్లు సమాచారం. రెండున్నరేళ్ల వయసులో తన జ్ఞాపక శక్తితో అబ్బురపరుస్తున్నాడు కృష్ణా జిల్లా నూజివీడు పట్టణానికి చెందిన కలపాల తోషిత్రామ్. రెండున్నరేళ్లు అంటే మాటలు కూడా రాని వయసు, కానీ తోషిత్రామ్ మాత్రం తన ఐక్యూతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించాడు. ఈ ఏడాది జులైలో నిర్వహించిన పోటీల్లో తోషిత్ ఇంగ్లీష్ అక్షరాలను ఏ నుంచి జెడ్ వరకు తిరిగి రివర్స్ ఆర్డర్ లో జెడ్ నుంచి ఏ వరకు కేవలం 22 సెకండ్లలోనే టకటక చెప్పేశాడు. దీంతో యంగెస్టండ్ ఫాస్టెస్ట్ కిడ్ గా తోషిత్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించాడు. గతంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ఈ బాలుడి తండ్రి కల్పాల శ్రీరామ్ ప్రసాద్ టీటీడీలో ఉద్యోగి, తల్లి భవ్యశ్రీ స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. స్పెయిన్ దేశంలో అంతర్జాతీయ చెస్ సమైక్య ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీల్లో రజత పతకం సాధించిన ద్రోణమల్లి హారిక నేతృత్వంలోని భారత జట్టును సీఎం వైఎస్ జగన్ అభినందించారు. టీమ్ ఈవెంట్ లో హారిక అద్భుత విజయం సాధించిందని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో హారికతో పాటు ఇండియన్ టీం మరిన్ని పురస్కారాలు సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇవి నాటి వార్తలు. తిరిగి రాత్రి బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్ఎన్టీవీ.